फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు సఖి డైరీస్ ఇవాల్టి వీడియో వచ్చేసి కూరగాయలు తెచ్చుకున్న రోజు నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి ఎలా సర్దుకుంటాము అలాగే కూరగాయలన్నింటిని ఏ విధంగా ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అలాగే మీరందరూ మెంతి ఆకు పొడి ఎలా చేసుకుంటారు అనేది కూడా అడుగుతున్నారు కదండి అది కూడా చూపిస్తాను ఇక నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టపడే స్నాక్ ఐటమ్ ఈ నడుమ చాలా మటుకు బలే ఇష్టపడుతున్నారండి అవి సో ఆ స్నాక్ ఐటమ్ కూడా నేను చూపిస్తాను yes నాకైతే ఇంపార్టెంట్ స్నాక్ ఐటమ్ సరే ఓకే నండి ఈ ఆలస్యం ఎందుకు లెట్స్ స్టార్ట్ ద వీడియో స్టవ్ ఎగిచాను ఒక బాండి పెట్టుకుందామండి డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ పోసేసుకుందాము ఇక ఆయిల్ కావడానికి టైం పడుతది కదండి సిమ్ లో పెట్టేశాను అంత లోపల మనం పొటాటో బజ్జీలను తయారు చేసుకోవడానికి మిశ్రమం తయారు చేసుకుందామండి వీటిలోకి ఈ కప్పుతో 4 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను 1 కప్పు బియ్య పిండి తీసుకుంటున్నానండి 4 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బియ్య పిండి తీసుకున్నాను అలాగే ఆలు కూడా వచ్చేసి మీడియం సైజ్ వి 2 తీసుకున్నానండి వీటిలోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి వేసాం కదండి చూసుకొని కొంచెం కారం వేసుకోండి నేనైతే 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాను చాలా కొంచెం వంట సోడా వేస్తున్నానండి ఈ రోజే తెచ్చిన కొత్తిమీర ఇప్పుడే కట్ చేసిన కొత్తిమీర సో కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటిని మనం బాగా కలుపుకోవాలండి ఇంక ఇప్పుడు అన్ని కలిపి పెట్టాం కదా ఆయిల్ కాగడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి అంత లోపల మనం ఏం చేయాలంటే ఆలూని కట్ చేసుకుందాం ఓకే నేను ఆలూని పీల్ తీసేసి ఈ విధంగా ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో బాగా నానబెట్టేసానండి ఇలాగా ఇక ఆలూని చిప్స్ పట్టుకుందామండి ఈ చిప్స్ పట్టేది కూడా మా వదిన వాళ్ళు పంపించారండి ఇది మనకి ఏ సైజులో కావాలంటే అదే సైజులో మనం చిప్స్ పట్టుకోవచ్చు సో ఇది చెక్కదన్నమాట రెడీమేడ్ గా తయారు చేశారండి వీటిని చూడండి ఈ విధంగా చిప్స్ పట్టుకోవాలన్నమాట పూర్తి మందంగా లేకుండా పూర్తి పల్చగా లేకుండా మనం నూనెలో వేస్తే బాగా ఉడికేటట్టు పట్టుకోవాలి మందంగా వేసినామనుకో అది పచ్చగా కనబడుతుందండి అందుకని ఈ సైజులో మనం చిప్స్ పట్టుకోవాలండి సో ఇప్పుడు నేను నీళ్ళల్లో వేసేస్తున్నాను ఇక పిండిని అన్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ బాగా కాగింది కదండి ఆయిల్ ని 2 స్పూన్లు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు పిండిలో అన్ని వేసేసాం కదండి వీటిలో ఉప్పు కారం మిరియాల పొడి వేసాము అలాగే వంట సోడా వేసాము కొత్తిమీర వేసాము అలాగే కాంచిన నూనె వేసాం కదా ఇప్పుడు వీటన్నింటికి బాగా పట్టుకోవాలి అంటే మనం కాసింత సేపు కలపాలి ఇలాగా ఓకేనా ఇంక ఇప్పుడు నీళ్లు పోస్తూ మనం కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఎలాగా ఉండేది కూడా నేను చూపిస్తాను శనగపిండి అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అనుకుంటారు కదా చాలా మంది శనగపిండి యూజ్ చేయట్లేదు గ్యాస్ ట్రబుల్ అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే సూపర్ గా ఉంటాయి అందులో ఇందులో బియ్యం పిండి ఉన్నా కూడా మాక్సిమం గోధుమ పిండే ఉంది కాబట్టి మంచిదే కదా చాలా బాగుంటుంది ఇంకా డీప్ ఫ్రై అంటే ఇంకా అది తప్పించుకోలేము మనం కలిపేటప్పుడే బాగా కలుపుకోవాలండి ఇలాగా చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలన్నమాట ఆలు బజ్జీకి ఓకేనా ఇక నీళ్ళల్లో కట్ చేసిన ఆలుని వేసాం కదండి ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాము ఇప్పుడు వీటిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందామండి సరిపోయిందమ్మా బాగా సరిపోయింది ఇంకెందుకు ఆలస్యం త్వరగా బజ్జీ చేస్తే తింటాం చేస్తాం ఆయిల్ కాగిందో లేదో ఒక్కసారి చెక్ చేస్తున్నాము ఇక ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టానండి సో ఇప్పుడు ఒక్కసారి ఆయిల్ కాగిందో లేదో చూద్దాము
కాగిందా? బాగా కాగింది. ఇక ఇప్పుడు పిండిని ఒక అరచేయిలో ఇలాగా మనం కలిపిన బౌల్ని పెట్టేసుకొని ఈ కింద కట్ చేసిన స్లైసెస్ ఉంటాయి కదండి ఆలు స్లైసెస్ ఈ విధంగా తీసుకొని మనము ఇలాగా డిప్ చేసి ఇలాగా వేయాలి. ఇక ఆయిల్ బాగా కాగిందని చెప్పాను కదా, ఇప్పుడు వేసేటప్పుడు కంపల్సరీగా సిమ్లో పెట్టుకోవాలండి. ఇక వేసేసుకుందాము. ఓకే, ఇట్లా డిప్ చేయడము వేయటం ఇలా. ఇప్పుడు ఫ్లేమ్ మాత్రం మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలుచుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టేశాను. ఇక అన్నింటిని ఈ విధంగా తిప్పేసుకుందాము. భలే పొంగుతున్నాయి కదా. మనం మిరపకాయ బజ్జీలకైతే సిమ్ లో పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో కాల్చుకుంటాము, కానీ ఆలు బజ్జీలకు వచ్చేసి సిమ్ లో పెట్టుకోవాలి. వేసేటప్పుడు కాల్చేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. ఇక వీటిని నిదానంగా ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలండి. బాగా మనం తింటే కరుం కరుం అనేలాగా వేయించుకోవాలన్నమాట. అసలు సన్ లైట్ కి కలర్ కి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. భలే ఉన్నాయి కదా, తినబుద్ధి అవుతున్నాయి అసలు. సో ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము. ఇక వీటిలోకి కొంచెం సాస్ వేసుకొని మనము తింటే సరిపోతుందండి. మామూలుగా వీటిని మనము ప్లెయిన్ గా అంటే ఇలాగనే తింటే కూడా టేస్ట్ సూపర్ గా ఉంటాయండి. కాకపోతే కొంచెం మంది టమాటో సాస్ అలాగా వేసుకొని తింటారు కదా, కాబట్టి నాకైతే మయోనీస్ మయోనీస్ గా. సరే, ఇంక నేనైతే టమాటో సాస్ తో చూపిస్తున్నాను. క్రిస్పీ ఉన్నట్టున్నాయి లోపల. ఇలా ఓపెన్ అవుతుంది కూడా ఇది కదా. అవును, లేయర్ లేయర్ లాగా వచ్చాయి. వీటిలో మెయిన్ టిప్ ఏంటంటే గానా మనం కలుపుకోవడం బాగా కలుపుకోవాలండి. వేసేటప్పుడు సిమ్ లో పెట్టుకోవాలి, మనం కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే మనకు కరం కరం అనేది వస్తుంది. పొటాటో కూడా ఉడికింది. పొటాటో కూడా లోపల బాగా ఉడుకుతుందండి. ఓకేనా, ఇక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా కొత్త డిష్. ఓకేనండి, కూరగాయలను ఆకుకూరలని క్లీన్ చేసుకోవాలి అంటే మనము ఒక లిక్విడ్ ని తయారు చేసుకుందాము. సో లిక్విడ్ కి కావలసిన పదార్థాలు ఏంటంటే గాన 2 లీటర్ల నీళ్లు, అలాగే 5 మీడియం సైజు నిమ్మకాయల రసము, అలాగే 1/2 కప్ వంట సోడా అండి. కప్ అంటే గనక గులాబ్జామ్ కప్ అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించాను, ఒక పెద్దపాటి బాండి పెట్టాను, అలాగే నీళ్లను మనము 80% మాత్రమే వేడి అవ్వాలన్నమాట. సో వేడి అయిన తర్వాత 1 కప్ నిమ్మరసం పోసేసాను, అలాగే వంట సోడా కూడా మనము కొంచెం కొంచెం పోస్తూ కలపాలండి. ఒకేసారి పోస్తే గనక మొత్తం అంతా పొంగిపోతుంది, కాబట్టి మనము బాండీ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇలాగా చేసుకుంటే మనకు అక్కడ ఖర్చు ఎంత అవుతుందండి, 10 రూపాయలు వంట సోడా ఖర్చు, అలాగే నిమ్మకాయలు వచ్చేసి 10 రూపాయలు. ఇలాగా 20 రూపాయల ఖర్చుతో మనము నెలంతా కూరగాయలను క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా, మనము అప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు ఇంతే కదా వంట సోడా, ఇంతే కదా నిమ్మరసము అని అనుకోకుండా ఇలాగా మనం ఒక లిక్విడ్ తయారు చేసుకొని మనకు కావాల్సినంత వాడుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టినా కూడా ఇది ఏమీ స్మెల్ అనేది రాదండి. ఓకేనా, ఇలాగా లిక్విడ్ తయారు చేసుకోవాలండి. ఓకేనండి, లిక్విడ్ తయారైపోయింది, చల్లారాలి కదా, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏం చేయాలంటే కూరగాయలు ఎలా సర్దుకోవాలి, ఎలా తెప్పించుకోవాలి, అవి వాడిపోకుండా మనం ఏం చేయాలి. ఓకేనా, మనము కూరగాయలు తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాము, కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఉదయమే తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత వాటిని సర్దడానికి టైం ఉండదు. ఈ కూరగాయలు తెచ్చుకున్న రోజు చాలా పని అండి. కూరగాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని కడగాలి, ఇలా ఆకుకూరలు ఉంటే ఒలుసుకోవాలి,
అన్నిట్లను ఒక్కొక్క బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఒకటే రోజే జరగాలి కదా. కాబట్టి నేనేం చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ కూరగాయలు ఉదయమే తెప్పిస్తానండి. తెప్పించిన తర్వాత కూరగాయలు అన్నింటినీ టబ్బులో వేసేసి టబ్బు మీద ఒక తడి క్లాత్, అది టవల్ అయినా లేకపోతే కాటన్ శారీస్ ఉన్నా బాగా తడి ఉండేటట్లు పిండేసి వాటి మీద వేసేస్తాను. అలా వేయటం వల్ల కూరగాయలు ఆకుకూరలు మనము మధ్యాహ్నం కదా సర్దుకునేది కాబట్టి ఫ్రెష్గా ఉంటాయండి. మెయిన్ మీరు ఉదయం తెచ్చిన పాటనే సర్దుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఆ టైం ఏంటంటే కన్నా మనకు టిఫిన్ చేసే టైం చాలా బిజీగా ఉన్న టైం అంటే ఉదయమే. ఉదయము పూజలని అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు టిఫిన్స్ పెట్టాలి, అలాగే కాలేజీలకు వెళ్ళే వాళ్ళకు పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇలాగా హరీబరీగా ఉంటుంది. ఆ టైంలో మనం కూరగాయలు సర్దుకుంటా ఉంటే అంతేగా. సో అందరు కేకలు వేస్తారు కదా, మీ ఇంట్లో ఎలా కేకలు వేస్తారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సో మా ఇంట్లో అయితే అందరూ పిల్లలేమో ఇంటి దగ్గరే ఉన్నారు, కానీ మా ఆయన మాత్రం కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్తారండి, అత్తమ్మకు మాత్రం కరెక్ట్ టైంకి టిఫిన్ పెడతాను. అలా అన్నీ ఉంటాయి కాబట్టి ప్రాసెస్ ఇలాగా తడి క్లాత్ వేసేస్తాను కూరగాయల మీద. ఇంకా తర్వాత ఏంటి, మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఇదంతా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హరిబరీనే అనుకోండి. ఇక మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉంటాం, ఆ టైంలో ఈ కూరగాయలు సర్దుకుంటాను నేను. అది ఎలాగంటే కన ఇంకా ఇప్పుడు లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి. ఈరోజు ఏంటంటే మీరు చాలామంది అడిగారు మెంతాకు నువ్వు పప్పులో వేస్తుంటావక్క అది ఒక్కసారి మాకు చూపియండి అని. సో ఈరోజు అయితే మా వారు ఏం చేశారంటే ఆకుకూర గోంగూర తెచ్చారు, అలాగే కొత్తిమీర తెచ్చారు, అలాగే మెంతాకు. ఇప్పుడు సీజన్, మనము మెంతాకు తెచ్చుకునేటప్పుడు కూడా మంచి సువాసన ఉండాలి అంటే కొంచెం కాయలు రావాలి. మనము మెంతాకు ఎంతవరకు తుంచితే తొనుగుతుందో అంతవరకు ఒలుచుకోవాలి, లేకపోతే ఇలాగా అత్తయ్య ఈలకత్తికి పెట్టారు చూడండి అలాగ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వాటిలో మనం వేస్టేజ్ అంతా తీసేయాలి, అంటే ఒక్కొక్కసారి గడ్డి ఉంటుంది, పుల్లలు ఉంటాయి, ఇలాంటివన్నీ తీసేయాలి. సో తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలాగ కట్ చేసి ఆ తాంబాణంలో వేసుకోవాలి, అంటే ఒక పెద్ద ప్లేట్లో వేసుకోవాలి. సో వేసుకున్నాము, ఇద్దరం కలిసి చేసుకున్నామండి. నేనేమో కత్తెరతో కట్ చేసి అలాగ వేశాను, అత్తయ్యనేమో ఈల కత్తితో కట్ చేసి అందులో వేసేసింది. ఓకేనా. ఇక నెక్స్ట్ గోంగూరను ఒలుచుకుంటున్నాము, అలాగే కొత్తిమీరను ఒలుచుకుంటున్నాము. ఈ ఆకుకూరల ప్రాసెస్ ఏంటంటే పెద్ద పని అండి, ఇవి ఒలచడమే ఒక పని కదా. మామూలుగా కొంతమంది వారం వారం తెప్పించుకుంటారు కూరగాయలు, కొంతమంది 15 రోజులకు ఒకసారి తెప్పించుకుంటారు, కానీ నేనైతే వారానికి ఒకసారి తెప్పించుకుంటానండి. అది కూడా ఒక ప్లాన్ ప్రకారం తెప్పించుకుంటాను. ఎలాగంటే కన రెండు రకాల కూరగాయలు తెప్పించుకుంటాను, అలాగే రెండు రకాల ఆకుకూరలు తెప్పించుకుంటాను, ఇక రెండు రకాల దుంపలు తెప్పించుకుంటానండి. ఒక వారము బీరకాయ వంకాయ తెచ్చుకున్నామనుకో, అలాగే ఆకుకూర చుక్కాకు తెచ్చుకుంటాను, అలాగే ఆలు క్యారెట్ తెచ్చుకుంటాం. ఇలాగ వారానికి సరిపడ తెచ్చుకున్న తర్వాత మనకు వారంలో కంపల్సరీ దోశ ఇడ్లీ కంపల్సరీ, అందరి ఇళ్ళల్లో కామన్ అవునా. ఇంకా కామన్గా పొద్దున్నేస్తే మనకు ఉపయోగపడేటువంటివి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు, టమాటా కాయలు, కొత్తిమీర, కరేపాకు, ఇవి మనకు కంపల్సరిగా కావాల్సిన ఐటమ్స్ కదా. కాబట్టి యథాప్రకారంగా ఇవి రాసేస్తాము, కానీ ఆకుకూరలు అనేది ఒక ప్లానింగ్ ప్రకారం తెప్పించుకుంటే కన్నా మనకు వేస్ట్ కావండి. సో ఎక్కువ రోజులు ఉంటే కూడా ఫ్రిడ్జ్లో మనకు అవి పీల్చుకొని పిప్పి అయినట్టుగా కనబడతాయి, రుచి అనేది కంపల్సరిగా తగ్గుతుంది. సో వారానికి తెప్పించుకునే పాటైతే ఇలాగ తెప్పించుకోండి. మనం ఒక వారం బీరకాయ వంకాయ తెచ్చుకున్నామనుకో, మరొక వారము బెండకాయ సొరకాయ, అలాగే ఆకుకూరలు చూడండి, ఒక వారం ఆకుకూర చుక్కకూర తెప్పించుకున్నామనుకో, మరొక వారం గోంగూర పాలకూర, ఇలాగ మన ఇష్టం అండి. సో ఒక వారం ఆలు క్యారెట్ తెప్పించుకున్నామనుకో, మరొక వారం బీట్రూట్ చామగడ్డలు ఇలాగ, అంటే కొంచెం డిఫరెంట్గా మనం కర్రీస్ చేస్తామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. జస్ట్ నాకు తోచినది నేను చెప్పానండి, మీరు కూడా ఎలా తెప్పించుకుంటారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇదేంటంటే ఒకరొకరి ఆలోచనలు ఒకరొకరి రకంగా ఉంటాయి కాబట్టి అందుకనే నేను అందరినీ ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అని అడిగేదన్నమాట. ఓకేనా. సో మేమైతే ఇద్దరం కూర్చొని ఇలా చేసుకుంటామండి, నేను అత్తయ్య. ఇంకా ఆకుకూరలు వలుచుకుంటా అత్తయ్య ఏమని అడుగుతుంటుందంటే మీ అమ్మ వాళ్ళకి పంటలు బాగా పండాయా, అలాగే అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, అక్క వాళ్ళు ఎలా ఉన్నారు, అందరి క్షేమ సమాచారాలు అడుగుతుంటారండి మా అత్తయ్య. అసలు అత్తయ్యకి వాళ్ళు వీళ్ళు అనేది భేదమే ఉండదండి, నిజంగా కల్మషం లేని మనిషి అంటే మా అత్తయ్యని. ఇంకా ఇలాగనే రోజు ఏదో ఒక పని చేసుకుంటా కాలక్షేపం చేస్తాం,
మధ్యాహ్నం మాత్రం నేను పడుకునేది ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను అంతేనండి. ఎక్కువసేపు పడుకోను, నాకు నిద్ర చాలా తక్కువ. మధ్యాహ్నం గంట పడుకున్నామనుకో రాత్రి 12 వరకు నిద్ర రాదండి. కాబట్టి ఇలాగనే ఈ పనులన్నీ ఇలాగనే చేసుకుంటాను. ఇక అంత అయిపోయిందండి, ఆకుకూరలు అన్నీ అయిపోయినాయి, సో వలచటం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఆ వేస్టేజ్ అంతా ఒక కవర్లో పెడుతున్నానండి. లాస్ట్లో మనము కూరగాయలన్నీ కడుగుతాం కదా టబ్బులో, ఆ టబ్బులోనే ఇవన్నీ వేసేసి నానేస్తాను. ఇంకా టబ్బులోకి నీళ్లు పోసేసుకుంటున్నానండి. వీటిలో మనం లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, కాబట్టి ఒక 2 గ్లాసుల లిక్విడ్ వేసేస్తున్నాను. ఇప్పుడు మెంతి ఆకంతా కట్ చేసాం కదండి, ఆ మెంతి ఆకునంతా ఆ నీళ్ళల్లో వేసేస్తున్నాను. ఇలా వేయటం వల్ల మనకి మెయిన్గా ఏంటంటే కానీ వంట సోడా నిమ్మకాయ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏమన్నా క్రిములు ఉంటే కూడా చనిపోతాయన్నమాట. అందులో ఫ్రెష్గా తయారవుతుంది ఆకు అనేది, ఆ నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెడితే ఫ్రెష్గా ఉంటుందండి. సో ఒక్కసారి ఇలాగ గిల కొట్టేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. ఇక 5 నిమిషాలు అయింది, మనం మెంతి ఆకును తీసేయాలి కదా. సో పక్కన టబ్బులో మళ్ళీ నీళ్లు పెట్టుకున్నాను. దీంట్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళల్లో ఇలాగా 1 నిమిషం నానబెట్టేసి మనము రంధ్రాలు ఉన్న ఒక బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ వేసేస్తున్నాను. మొత్తం మెంతి ఆకునంతా ఇలాగనే వేసుకున్నాను, ఇలాగనే క్లీన్ చేసుకున్నాను. ఓకేనా? ఇక నెక్స్ట్ ఒక పల్లచటి క్లాత్ కానీ లేకపోతే కాటన్ క్లాత్ కానీ పరిచేసి వాటి మీద మెంతి ఆకునంతా పల్చగా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకు త్వరగా ఆరుతుంది, ప్లస్ వాటిలో ఉన్న తడిని కింద క్లాత్ పీల్చేస్తుంది. అవునా? ఇప్పుడు ఈ మెంతాక అనేది మనము కనీసం అంటే ఎక్కువ శాతం మనం ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. ఇంట్లో ఆరబెట్టుకుంటే మనకు గ్రీన్ కలర్లో వస్తుంది, కొంచెం ఎండకు ఎండబెడితే కానీ కొంచెం కలర్ తేలినట్టుగా కనిపిస్తుంది. వంటగదిలో కొంచెం లైట్గా ఎండ వస్తుందండి, చూడండి. ఇలాగా ఆరబెట్టుకుంటానన్నమాట. ఈ ఎండబెట్టుకోవడం కూడా 2-3 రోజులలోనే ఆకంతా ఎండిపోతుందండి, బాగా మనకు మంచిగా తయారవుతుంది. పప్పులో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. చివర్లో కొంచెం తీసుకొని అలాగ వేయండి, మంచి సువాసన వస్తుంది. ఇంకా చికెన్లో కానీ ఇంకా ఏంటి ఏదైనా సాంబార్లో కానీ అలాంటప్పుడు లాస్ట్లో ఊకే చేతులు పెట్టుకొని నలిచి వేసినా కూడా అంత సూపర్ టేస్ట్. మెంతాకు చాలా మంచిదండి. ఓకేనా? ఇంక ఇలాగ మొత్తం పల్చగా ఆరబెట్టుకుంటానండి. ఇక 2 రోజుల తర్వాత బాగా ఆరిపోయి ఇలాగ ఎండబెట్టానండి. చివరి రోజు మాత్రం కొంచెం సేపు ఎండలో పెట్టేసి మనము ఒక స్టోరేజ్ బాక్స్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పులోకి మీరు ఒకవేళ ఒట్టి ఆకునే వేయాలి అనుకుంటే ఆకునే సపరేట్గా పెట్టేసుకోండి. లేదు అంటే కానీ ఇలాగ పుల్లలు ఆకు అంతా కలిపి మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో ఎత్తి పెట్టుకున్నా సరిపోతుంది. కానీ మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే కూరగాయలను క్లీన్ చేసుకోవాలి. కాబట్టి నేను టేబుల్ మీద కాటన్ క్లాత్ను ఇలాగ వేసేస్తున్నానండి. ఇక అన్నింటినీ క్లీన్ చేసుకొని వీటి మీదనే మొత్తం అన్నింటినీ వేసేస్తాను. ఇక మెంతి ఆకును క్లీన్ చేసిన తర్వాత గోంగూరను కూడా క్లీన్ చేసుకున్నాను, అలాగే కొత్తిమీరను కూడా క్లీన్ చేసుకున్నానండి. ఈ విధంగా పల్చగా ఆరేసి మనం ఫ్యాన్ వేసామనుకో అవి నీట్గా ఆరుతాయన్నమాట. ఇక నెక్స్ట్ కూరగాయలను కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకున్నానండి. ఇక నీళ్ళలో మనం తయారు చేసుకున్న లిక్విడ్ వేసేసాను. కూరగాయలన్నింటినీ వేసేసి 1 నిమిషం నానబెట్టిన తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళల్లో బాగా కడిగేసి ఈ విధంగా ఆరబెట్టుకుంటున్నానండి. చూడండి ఇలాగన్నమాట. తీసేసిన తర్వాత కంపల్సరిగా మళ్ళీ మామూలు నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఇంక ఇదే విధంగా కూరగాయలన్నింటినీ క్లీన్ చేశాను, అలాగే ఒక కాటన్ క్లాత్ మీద ఇలాగ మొత్తం అన్నీ వేసేస్తున్నానండి. ఇక్కడ మీరు గమనించారా, నేను గోగూర తెప్పించుకున్నాను. సో గోగూర పప్పులోకి మనకు కాంబినేషన్ అంటే కనుక కంపల్సరిగా కాకరకాయ వేపుడు వేయించుకుంటాం కదా. ఈ టేస్ట్ అనేది అమోఘమైన టేస్ట్ అండి. రొట్టెలోకి గోగూర పప్పు చేసుకొని రొట్టె అంతా పప్పు అంతా పూసేసి కాసింత వెన్ననో మీగడో వేసేసి రోల్ చేసుకొని తినండి. ఏ పంచభక్ష పరమాన్నాలు మనకు వీటికి సరిపోవు. అంత మంచి టేస్ట్ గోగూర పప్పు. సో గోగూర పప్పులోకి కాకరకాయ వేపుడు, అలాగే ఒకరోజు రొట్టె చేస్తే బీరకాయ, ఒకరోజు చపాతి చేస్తే బెండకాయ, ఇక ఏదైనా స్నాక్ ఐటెం చేస్తే క్యాప్సికము, అలాగే క్యారెట్టు. ఇంకా పప్పులోకి కామన్గా పచ్చిమిరపకాయలు పెట్టినా, ఒట్టి పొడి వేసి పెట్టినా వంకాయ అనేది కంపల్సరిగా పెడతానండి. ఇక టమాటా పండ్లు చాలా బాగున్నాయి కాబట్టి టమాటా పండ్లు ఒకరోజు, అలాగే క్యాప్సికం టమాటా పండ్లు కలిపి ఒకరోజు కర్రీ. సో ఇలాగా ఒక ఐడియాతో తెప్పించుకుంటే గనక మనకి వేస్ట్ అనేది ఎక్కడ జరగదండి. ఓకేనా? ఇక అల్లం మాత్రం సపరేట్గా ఒక బౌల్లో వేసేసి ఒక 1/2 గంట బాగా నానబెట్టాలండి. వాటి మీద అంతా దుమ్ము మట్టి అంతా ఉంటుంది కదా, అది పోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి అంత లోపల ఇవన్నీ క్లీన్ చేసుకొని వేసేసుకున్నాను.
ఇవంతా అయిపోయే లోపల అది బాగా నానుతుంది, అది కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేస్టేజ్ని అంతా మనం టబ్బులు అన్ని నీళ్ళల్లో కడిగేసాం కదా, ఆ నీళ్ళలోనే ఈ వేస్టేజ్ అంతా వేశాను. అలాగే ఉదయం మనం వంట చేస్తుంటాం కదా, ఆ వేస్టేజ్ కూడా ఇందులోనే వేశానండి. ఇలాగే రెండు రోజులు ఉంచి మూడో రోజు నేను చెట్లకు ఈ నీళ్ళను పోసేస్తానండి. ఇంక ఇప్పుడు కూరగాయలను ఎత్తి పెట్టుకోవాలి కదా, సో ఫస్ట్ నేను బెండకాయల్ని బాగా నీట్గా తుడిచేసి ఇలాంటి నాప్కిన్లో పెట్టేసుకొని ఇలాగా మడత పెట్టేసి అందులో ఒక కవర్లో పెడతానండి. ఇక ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఒకటొకటి తెచ్చి ఈ విధంగా అన్ని ఇలాగనే పెట్టుకుంటానండి. ఓకేనా? ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గనా, టమాటో పండ్లు చాలా మందికి వేస్ట్ అవుతుంటాయి. సో అలా కాకుండా ఒక టప్పర్ వేర్ బాక్స్ తీసుకొని వాటిలో ఒక టిష్యూ పేపర్ వేసేసి టమాటో పండ్లను బోర్లిచ్చి పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల వాటిలో ఉన్న తడి కింద టిష్యూ పేపర్ పీలుస్తుంది. సో మనకు ఎక్కువ కాలం మన్నికి వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇలాగా అన్నింటిని పెట్టేసి మూత పెట్టేస్తానండి. ఓకే. ఇక చాలా మందికి కొత్తిమీర కూడా వేస్ట్ అవుతుంటుంది, అవునా? కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కాటన్ క్లాత్ ఉన్న సంచిని తీసుకోవాలి. ఆ సంచిలో కొత్తిమీర అంతా ఆరిన తర్వాత ఆ సంచిలో వేసేసి మనము లూజ్గా ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. ఆ బాక్స్ కూడా టప్పర్ వేర్ది అయితే చాలా బాగా మన్నికి వస్తుందండి కొత్తిమీర. సో ఆ బాక్స్లో ఇలాగా లూజ్గా పెట్టాలి. ఓకేనా? పెట్టేసి మూత పెట్టేయటమే. ఇలా పెట్టడం వల్ల మనకు 15 రోజులు కాదండి, 17-18 రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్ లాస్ట్లో అల్లం బాగా నానింది, బాగా కడిగేసాను. సో ఫస్ట్ ఒక న్యూస్ పేపర్లో పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలాగా పెట్టేసి మళ్ళీ ఒక నాప్కిన్ తీసుకొని అందులో ఇలాగ పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఒక కవర్లో పెట్టుకోవాలి. లేదు అంటే ఒక బాక్స్లో అయినా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. ఓకేనా? నేనైతే నా దగ్గర ఉన్న కవర్లో ఇలాగ పెట్టుకుంటున్నాను. ఇక గోంగూరను కూడా మనం కొత్తిమీర ఎలాగో పెట్టామో అలాగే పెడితేగానే ఫ్రెష్గా ఉంటుందండి. సో నేనైతే ఈ విధంగా ఇలాగ పెట్టుకుంటాను, మీకు అందరికీ తెలుసు. కానీ మీరు ఏ విధంగా పెట్టుకుంటారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకేనండి? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.